రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలోకి ఎంట్రీతో అక్కడి సమీకరణాలు మారిపోతున్నాయి. రాజంపేట నుంచి కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే సీటు కోసం పోటీలో ఉన్నారు. జగన్ సైతం ఆయనకే తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అయితే మరి మేడం మల్లికార్జున్ రెడ్డికి జగన్ ఇచ్చిన హామీ ఏంటి? పార్టీలో జరిగే మార్పులేంటి? కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడం మల్లికార్జున్ రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అధికారికంగా ఈ నెల 31న పార్టీ కండువా కప్పుకోనున్నారు. అయితే మేడం మల్లికార్జున్ రెడ్డి వైసీపీలో చేరే సమయంలో జగన్ ఆయనకు ఇచ్చిన హామీ ఏంటనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే మేడం మల్లికార్జున్ రెడ్డి జగన్ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా పనిచేస్తానని చెబుతున్నారు. మేడం సోదరుల ఎంట్రీతో జగన్ ముందు వచ్చిన ప్రతిపాదనలు ఆసక్తికరంగా ఉన్నాయి. అందులో మేడం మల్లికార్జున్ రెడ్డి సోదరుడు మేడం రఘునాథ్ రెడ్డి రాజంపేట వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని, లేదంటే రాజంపేట లోక్సభ స్థానం నుంచి కూడా పోటీ చేసే అవకాశముందని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని, మొదటి నుంచి పార్టీలో ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి రాజంపేట ఎమ్మెల్యే సీటు ఇస్తే రాజంపేట లోక్సభ నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తాననే హామీని ముందుగానే తీసుకున్నారని సమాచారం. అయితే లోక్సభ సభ్యుడిగానే కాకుండా చిత్తూరు జిల్లా రాజకీయాల్లోనూ అనంతపురం ఇన్ఛార్జుగాను మిథున్ రెడ్డి, ఆయన తండ్రి రామచంద్రారెడ్డి ఇద్దరూ పార్టీలో కీలకంగా మారారు. ప్రత్యేక హోదా కోసం మిథున్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయనను ఎమ్మెల్యేగా బరిలోకి దింపడంపై చర్చలు సాగుతున్నాయి. తండ్రి సైతం ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండటంతో మిథున్ రెడ్డిని ఎంపీగానే బరిలోకి దించుతారని పార్టీలో మరో వాదన. పార్టీలో ఇటువంటి వాదనల నడుమ మేడా ఎంట్రీ సమయంలో జగన్ ఈ సమీకరణాల విషయంలో అంతిమంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.